परम महाशांति है। सभी बिहत के बच्चों को जात प्यार नमस्ते। बापू जी ने कुछ मैसेज दिया है योगी दीदी का, तो मैं सभी बच्चों को फिर से दोहराती हूँ। बापू जी ने कहा है कि बेहद की कला के परम धाम में जाके सभी बेहद के बच्चों को यही संकल्प डालने हैं, पूरे मल्टीवर्स के अंदर चार कला की पावर बढ़ चुकी है। सबसे पहले आत्मस्वरूप में स्थित होकर दादाजी से कनेक्शन जोड़ के आत्मा और परमात्मा का कनेक्शन जोड़ते हैं ना, जैसे तार जोड़ते हैं, ऐसे पॉइंट ऑफ लाइट बन के दादाजी के मस्तक से पावर लेनी है और फिर संकल्प डालनी है कि हमारा मल्टीवर्स चार कला की परम ताकत, शांति, आनंद, जो भी चार कला की पावर के अंदर शक्तियां हैं, वो सभी शक्तियों से पूरा मल्टीवर्स भर चुका है। पूरे मल्टीवर्स में महाशांति आ गई है, परम प्रकाश भर चुका है, वो भी चार कला का। बापू जी ने ये आदेश दिया है, सभी बच्चों को मैसेज दिया है कि योग की विधि ऐसे करो तो आपके संकल्पों में भी ताकत आएगी, आपकी आत्मा का भी कल्याण होगा और विश्व का भी कल्याण होगा, पूरे मल्टीवर्स का कल्याण होगा। तो यही संकल्प करने हैं कि सारे मल्टीवर्स में चार कला की महाचुंबक भर गई है और बेहद के विश्व के अंदर जहाँ दादाजी रहते हैं, नूरस्थान है, वहाँ तो वायुमंडल ही चुंबक का है, परम शांति का है। तो वहाँ से जो संकल्प डालेंगे उस संकल्पों के अंदर परम मां शांति होगी, परम परम प्रकाश होगा, परम परम महाचुंबक होगी, महाशक्तियाँ होंगी। ऐसा इसी विधि से अब सबको योग करना है, दादाजी ने ये बताया है और मैं इसको बच्चों को बता रही हूँ। पूरा मल्टीवर्स चार कला की पावर से भर चुका है, पूरा मल्टीवर्स एकदम दूध जैसा सफेद, अति शक्तिशाली बन चुका है। फिर से वही संकल्प दोहराने हैं, बेहद की कला से उस वायुमंडल में जो महाचुंबक है, महाशक्ति है, वो शक्ति हमारे पूरे मल्टीवर्स से भर चुकी है और उसके अंदर परम प्रकाश, परम शक्तियाँ, परम चुंबक सबसे भर गई है। अनंत अनंत सुख से भरपूर हो गई है, महाशांति से भरपूर हो गई है। अब आज की दुनिया बिल्कुल नहीं है वहाँ पे,
मल्टीवर्स के अंदर आवाज़ ही खत्म हो गई है, परम शांति आ गई है, बेहद की परम महाशांति, महाशांति, परम महाशांति। बेहद परम महाशांति, बेहद के बेहद परम 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 महानात्मलकु मा इच्चेटुवंटि दिव्य संदेशमु हिंदीलो इप्पटि वरकु मीरु विन्नारु, दीनिकि तेलुगु अनुवादं। बेहद पिल्ललंदरिकी प्रेस्मृतुलु मरियु नमस्ते अंटू उन्नारु मा బాపూజీ ఇచ్చినటువంటి మెసేజీ యోగం యొక్క విధి, ఇది ఎలా చేయాలి అని నేను పిల్లలందరికీ కూడా మరలా ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. బాపూజీ చెప్పారు, బేహద్ కళ, బేహద్కే బేహద్ కళ, పరంధామానికి వెళ్ళి అక్కడ ఇప్పుడు చెప్పే సంకల్పం చేయండి. మల్టీవర్స్ మొత్తం లోపల నాలుగు కళల పవరు నింపాలి. ఫస్ట్ ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటూ బాప్ దాదాతోటి కనెక్షన్ జోడించి, ఆత్మ మరియు పరమాత్మ యొక్క కనెక్షన్ జోడించి, నేను పాయింట్ ఆఫ్ లైట్ అనుకుంటూ ఆ రూపంలో ఉంటూ దాదాజీ యొక్క మస్తకం నుండి పవర్ని తీసుకోండి. ఏ విధంగా కరెంటు వైరు కనెక్ట్ చేస్తూ ఉంటామో అలాగ మనం ఆత్మస్వరూపంలో దాదాజీతోటి కనెక్షను జోడించాలి. అక్కడ పవర్ తీసుకొని మల్టీవర్స్ లోపల నాలుగు కళల పవర్ని, శక్తిని, పరం మహాశాంతిని, పరం మహా ఆనందమును అక్కడికి పంపించాలి. నాలుగు కళల పవర్ లోపల ఉన్న ఈ శక్తులన్నీ మల్టీవర్స్ మొత్తం కూడా నిండిపోతాయి. మల్టీవర్స్ లోపల పరం మహాశాంతి మరియు పరం ప్రకాశము నిండిపోతుంది. అక్కడ వాతావరణంలో బేహద్ కళలోని నాలుగు కళల పవరు నిండిపోతుంది. ఇది బాపూజీ యొక్క ఆదేశము పిల్లలందరికీ మెసేజ్ ఇవ్వమని. ఈ విధంగా యోగం యొక్క విధి అనుసారంగా, ఈ విధి అనుసారంగా యోగం చేయండి. మీరు సంకల్పంలో పవర్ని పొంది మీ యొక్క ఆత్మ కళ్యాణము అనేది చేసుకోండి. విశ్వ కళ్యాణం కూడా జరుగుతుంది, మల్టీవర్స్ యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది. సంకల్పం ఈ విధంగా చేస్తూ ఉంటే మల్టీవర్స్ మొత్తంలో పవర్ నిండిపోతుంది. మల్టీవర్స్లో నాలుగు కళల పవరు అయస్కాంతం శక్తిలాగా అందరి యొక్క ఆత్మలోపలికి అంటూ పోతూ ఉంది. బేహద్ విశ్వంలో ఉన్న దాదాజీ నుండి కనెక్షన్ను జోడించారు. బేహద్కే బేహద్ కళ బాపూజీ యొక్క, అనగా దాదాజీ యొక్క మూలస్థానం. అక్కడ నుండి పవరు అయస్కాంతంలాగా
మల్టీవర్స్లో ఉన్న ఆత్మలందరికీ కూడా అంటుతుంది, పరం శాంతిగా అవుతుంది. అక్కడ నుండి ఏదైతే మీరు సంకల్పం చేస్తూ ఉంటారో ఆ సంకల్పాల లోపల పరం మహాశాంతి లభిస్తుంది, పరంపరం ప్రకాశము లభిస్తుంది. ఇది పరంపరం మహా అయస్కాంతం అయిపోతుంది, మహాశక్తివంతంగా అయిపోతుంది. ఇలాంటి విధానంగా ఈ విధానంగా మనము యోగం చేద్దాము. ఇలా చేయమని దాదాజీ చెప్పారు, నేను పిల్లలందరికీ కూడా చెప్తూ ఉన్నాను. మల్టీవర్స్ లోపల 4 కళల బేహద్ ఎనర్జీ మూల స్థానంలో ఉన్న పవర్ని కేవలం 4% 4 కళల పవర్ మాత్రమే నింపాలి. మల్టీవర్స్ మొత్తం కూడా పాలలాంటి తెల్లటి శక్తిశాలి పరం పవర్ తోటి నిండిపోతుంది. మరలా ఈ సంకల్పం రిపీట్ చేయండి. బేహద్కే బేహద్ కళ నుండి మహా అయస్కాంతము బేహద్ కళ పవరు వాయుమండలంలో ఉన్న మహాశక్తిని పూర్తి మల్టీవర్స్లో నేను నింపుతూ ఉన్నాను. మల్టీవర్స్ లోపల పరం ప్రకాశం నిండుతుంది, పరం శక్తులు నిండుతూ ఉన్నాయి, పరం అయస్కాంతం నిండుతూ ఉంది. ఆ మల్టీవర్స్లో ఉన్న యూనివర్స్లో ఉన్న గెలాక్సీల్లో ఉన్న ఆత్మలందరికీ కూడా, అనంతకోటి బ్రహ్మాండంలో ఉన్న ఆత్మలకి అనంత అనంత సుఖముతో నిండిపోతారు, పరం మహాశాంతితోటి నిండిపోతారు. అక్కడ ధ్వని అనేది ఉండదు. మల్టీవర్సు ప్రపంచంలో కూడా ధ్వని అనేది కతమవుతుంది, అందరూ పరం శాంతిమయమైపోతారు, ఇలాగా పరం ఆనందంలోకి వెళ్ళిపోతారు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్కే బేహద్ పరం 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 మహాసుఖ హై మహాసుఖము ఉన్నది, మహాసుఖం వ్యాపించింది. మల్టీవర్స్ లోపల బేహద్కే బేహద్ పరం 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 మహా ఆనందము మహా ఆనందము మహా ఆనందము అందరికీ లభించుగాక. పరం మహాశాంతి.